हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु ई रोज़ मी अंदर कोसम कंदगंड तालिंपु एला चेसुकोवालो चूपिस्तानु। सो इदि चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चु। इदि एला चेसुकोवालो इप्पुडु मनं चूद्दां। ముందుగా ఇందుకి కందగడ్డలు ఇలా సన్నగా తరిగి ఉంచుకొని అందులో ఉప్పు వేసి మునిగేమైన నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఉడికించి పెట్టుకోవాలి। సో ఉడికించిన తర్వాత ఇలా ఉంటాయి। ఉడికించేటప్పుడు నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్ని కూడా వంపేసుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। అన్ని తాలింపులకు కూడా 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది, అలానే దీనికి కూడా అంతే। సో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి। ఆవాలు బాగా వేగనివ్వాలి, లేకపోతే చేదు వస్తుంది కూర మొత్తం। అందుకే ఆవాలు వేగిన తర్వాత ఏ ఇంగ్రీడియన్స్ అయినా వేసుకోవాలి। ఆవాలు బాగా వేగాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు ఒక ఆనియన్ మీడియం సైజ్ సన్నగా తరిగి ఉంచుకొని ఆనియన్ కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి। ఈ ఆనియన్ అంతా కూడా బాగా ఎర్రగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది। సో ఆనియన్ అంతా ఎర్రగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఇదంతా కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి। ఈ వేగిన తర్వాత బాగా ఎర్రగా అవుతుంది, అందుకే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇది చాలా హెల్త్కి మంచిది। మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి। సో ఇప్పుడు ఎర్రగా వేగిపోయింది కదా కందగడ్డ మొత్తం, ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కొబ్బరికారం అనేది వేసుకోవాలి। ఇది కొబ్బరికారం అంటారు, తెల్లవారు కారం కూడా అంటారు। సో ఆ కారం 2 స్పూన్స్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి। ఇదంతా బాగా కలిసిలా కలుపుకోవాలి। అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా కందగడ్డ తాలింపు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్లోడ్స్ వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।